జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ నాలుగో రాజధాని నెల్లూరు క్రైమ్ క్యాపిటల్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా మూడు రాజధానులు కాదు, నాలుగు రాజధానులు ప్రకటించారు. ఆ నాలుగో రాజధాని నెల్లూరు. నెల్లూరు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే క్రైమ్ క్యాపిటల్ గా మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారులు రాకుండా ముందల నేను డోర్ డెలివరీ ఇస్తానని చెప్పాను. ప్రజలందరూ అనుకున్నారు అబ్బో అద్భుతం అమోఘం చాలా చేస్తారని. జగన్మోహన్ రెడ్డి దళితుల వ్యతిరేక ముఖ్యమంత్రి. మన నెల్లూరు జిల్లాలో చూస్తే భూ కబ్జాలు, అత్యాచారాలు, మర్డర్లు, పోలీస్ హెరాస్మెంట్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈరోజు అనేక దళితులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవట్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి ఆయన ఇడుపుల బాయలో మర్డర్లు, ఫ్యాక్షనిజం, మైనింగ్ మైన్లు కొట్టేసేదానికి ఎంతమంది పేదవాళ్ళని చంపేసిన చరిత్ర రాజారెడ్డి. అలాంటి రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. పెంచలయ్యని ఒక వ్యక్తిని వైకాపా నాయకులు చంపేస్తే మర్డర్ కూడా 302 సెక్షన్ కూడా పెట్టలేదండి. 302 సెక్షన్ కూడా పెట్టలే. మా నాయకులు పోరాడిన తర్వాతనే 302 సెక్షన్ పెట్టారు. అంటే ఎవరినన్నా చంపేయచ్చు మనం. నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకులు, శాసనసభ్యులు ఎవరినన్నా చంపేయచ్చు. వాళ్ళపైన కేసులు పెట్టారు. అయ్యా ఏంటి తప్పని అడిగిన వాళ్ళపైన అటెంప్ట్ మర్డర్ పెడతారు. అవసరం అయితే వాళ్ళపైన మర్డర్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చింది. నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్రానికే క్రైమ్ క్యాపిటల్గా మారిపోయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇడుపుల పాయ పంచాయతీ రాష్ట్రం అంతా వస్తుందని. కుప్పంలో ప్రారంభమైంది, ఇప్పుడు నెల్లూరులో చూస్తున్నాం, రేపు ఇచ్చాపురంలో కూడా దళితులపైన, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకి పరిశ్రమలు వచ్చినాయండి. ఒక హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, సుజులాన్ ఇలాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రి వల్ల, కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల ఒక క్రైమ్ క్యాపిటల్ అయిపోయింది. కాకాని గారు కండిషనల్ బెయిల్లో తిరుగుతున్నాడు, ఎందుకంటే సంతకాలు ఫోర్జరీ చేస్తే ఆయన హ్యాబిట్, అలవాటు. సోమరెడ్డి గారు సంతకాలే ఫోర్జరీ చేసినాడు ఆయన. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యాడు కనుకనే ఇలా పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో అరాచకాలు జరుగుతున్నాయి. ఆయన మంత్రి అయిన మూడో రోజు ఆయన ఇంట్లో పనిచేసేదానికి ఒక ముస్లిం కుర్రోడు వచ్చి చనిపోతే 3 లక్షలు తీసుకుని పో అని చెప్పేశాడు. అంటే అక్కడ కూడా ఒక రేట్ చాట్. పాపం ఆ కుటుంబాన్ని ఆదుకుందామే, మన ఇంటికి వచ్చి పనిచేసి చనిపోయాడే, కనీసం ఆ దయలేని వ్యక్తి ఈ గోవర్ధన్ రెడ్డి. ప్రభగిరి కొండ ఉంది, ఎన్నికల ముందలు చెప్పాడు పెద్ద పెద్ద మాటలైన. కొండలో ఒక రాయి కదిలిస్తే జీవితాలు పోతాయని చెప్పిన వ్యక్తి ఈరోజు కొండే మాయం చేసేశాడు. చిత్తశుద్ధి ఉండాలా పనిచేయాలంటే మనసుండాలా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేదానికి. ఇన్ని రోజులైనా మీరు ఏం చేశారా కుటుంబానికి నేను అడుగుతున్నా. అన్ని రకాలుగా మీరు హింసించారు, ఆ తల్లిని అవమానించారు. దళితులు, బీసీలు, ముస్లింలు, ఇంకో పక్కన ఎస్టీలు, ఓసీలు కూడా ఎవరైతే ఈ ప్రభుత్వం వల్ల ఆత్మహత్య చేసుకున్నారో, లేదంటే ఈ ప్రభుత్వం వల్ల ప్రభుత్వమే చంపేశారో వాళ్ళందరి ఇళ్ళకి ఒక పాదయాత్ర మార్గంలో మినీ మహానాడు తర్వాత ఇక్కడున్న నెల్లూరు నాయకులు కూడా చేయబడతారు. ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడిని మేము ఓడించే వరకు మేము నిద్రపో